అబ్బా మళ్ళా మందు వాడతానా? గిన్ని వైన్స్ లు, గన్ని బార్లు, గల్లీలో బెల్ట్ షాపు, నెలకు అంతా అందని, ఏడాదికి ఇన్ని కోట్లు, ఊకే గివ్వేనా అని మీరు గుల్గా కుర్రి. ఎందుకంటే ఇది అసొంటి వార్త కాదు మళ్ళా. తాగేటోళ్ళు తాగనోళ్ళు అందరినాలే, ఇంకో నలుగురికి చెప్పాలే. ఏ ఇంకా ఊరిచ్చుడొద్దు గాని వార్త వేస్తున్నాం చూడురి మీరే. అరే ఎవలన్నా మందు తాగితే పానం ఖరాబ్ అవుతుంది అన్నది? చల్ మందే పెయ్యికి బలము, సుఖేస్తేనే బాడికి తాకతు. కష్టం చేయాలంటే కడుపులో కూటరు పడాలి ముదాలు. అరే 190 మందే తాగుడేంది బాయ్, ఆగా బయట దేశాలలో చూడురి, 100కు 100 మంది మందు తాగుతారు మంచిగా. ఓ ఓ మేం కాదు లో, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆబ్కారీ మంత్రి కవాసి లక్ష్మణ సార్ అంటున్నాడు ఖుద్దు. సార్ పొంది గల పానం ఉన్నంత వరకు మందు దుకాణాలు బంద్ కాకుండా కొట్లాడతాడట. అంటే దినాం ఫుల్ బాటల్ తాగితే తప్పు గాని పొద్దున దాకా కష్టం చేసింత తాగితే తప్పేముంది అంటున్నాడు. లేకుంటే రాత్రికి నిద్ర పట్టది, తెల్లారంగానే పని కొంగరనే సీక్రెట్ కనిపెట్టిండు సారు. దవాఖాన్లు ఇచ్చే మంది అయినా, ఈ దుకాణాల దొరికే మంది అయినా తాగేంత తాగుతానే ఏం కాదని లాజిక్ చెప్తున్నాడు. అబ్బా అబ్కారీ మంత్ర అంటే గిట్లుండాలని సుక్క సుక్కకు దండం పెడుతుండొచ్చు తాగేటోళ్ళు. చెల్ తాగుడు తక్కువ చేపియాలి గాని ఇట్లా ఎంకరేజ్ చేసి ఆమ్దాన్ని పెంచుకోవడానికి కథలు చెప్తుండని ప్రతిపక్షాలు గుస్సా అవుతున్నాయి సార్ మీద. ఉన్నది ఉన్నట్టంటే ఊళ్ళు రెండనియర్ అన్నట్టు అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నది ఇదే. కాకుంటే ఛత్తీస్గఢ్ మంత్రి గారు కులం కులం మాట్లాడి బదనామయ్యండు గంతే.